నయీం ఎపిసోడ్లో తవ్విన కొద్దీ బయటపడుతున్న సంచలనాల్లో కొత్త విషయాలేంటి? నయీం అనుచరులు మళ్లీ ఫామ్లోకి వచ్చేశారా? రియల్ ఎస్టేట్ ఆఫీస్పై దాడి దేనికి సంకేతం? గ్యాంగ్స్టర్తో దోస్తీ చేసిన ఖాకీల గుట్టు రట్టవుతోందా? దారి తప్పిన పోలీసులు అడ్డంగా బుక్కవాల్సిందేనా? నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. నయీంకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుంది? నయీంను ఎదిరించిన వారి గతి ఏమైంది? పిల్లల్ని నయీం ఏం చేసేవాడు? ఇంట్లోనే ఒక భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టించేవాడు? నయీం డెన్ కేర్ టేకర్ ఫరహానా చెప్పిన ఒళ్ళు గగుర్పొడిచే సంచలన విషయాలపై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మనిషి లక్షణాలే లేని మనిషి అంటే అది నయీమే. వావి వరుసలు ఉండవు, చిన్న పెద్ద ఆడ మగ తేడా ఉండదు. అతని అరాచకాలు అతి భయంకరంగా ఉంటాయి. నయీం కిరాతకాలకు అతని కుటుంబ సభ్యులే ప్రత్యక్ష సాక్షులు. అమ్మ, అత్త, భార్య, సోదరి సమక్షంలోనే నయీం తన హత్యకాండలను, వికృత చేష్టలను కొనసాగించాడు. తన మాట వినని వారిపై దాడులు కూడా వీరి సమక్షంలోనే చేశాడు. నయీం ఇంట్లోకి అడుగు పెట్టాడంటే చాలు, అందరూ సైలెంట్ అయిపోవాల్సిందే. అతను చెప్పిన మాటకు ఎదురు తిరిగితే చావే గతి. నయీం మేనకోడలు ఏది చెబితే అది జరగాల్సిందే. అతని దురాగతాలను అనుభవించడమే కాకుండా సాక్షిభూతంగా నిలిచిన మహిళ ఫర్హానా. పని కోసం ఇంటికి వచ్చిన ఆమెను లైంగికంగా, మానసికంగా వేధించిన తీరు నయీంలోని క్రూరత్వానికి నిదర్శనం. నయీం 10లో పట్టుబడిన మిర్యాలగూడకు చెందిన ఫర్హాన్ 15 రోజుల ఇంట్రాగేషన్ లో సంచలన విషయాలు తెలిపింది. భర్త చనిపోవడంతో 3 పిల్లలతో ఉన్న ఫర్హాన్ కు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఫర్హానా అత్త తన సమీప బంధువైన నయీం వద్దకు పనిచేయడానికి పంపించింది. తన కొడుకుతో కలిసి నయీం వద్దకు వెళ్లిన ఫర్హాన్ కొన్నాళ్ల పాటు మిర్యాలగూడలోని డెన్లోనే ఉండిపోయింది. తర్వాత ఫర్హానాను తన వెంటే తీసుకుని హైదరాబాద్ వచ్చాడు నయీం. ముందుగా శంషాబాద్లోని గగన్ పహాళ్లో 3 ఏళ్లపాటు ఉన్నారు. ఇక్కడ నయీం అమ్మ, భార్య, సోదరి, ఆమె పిల్లలు ఉండేవారు. వీరితో పాటుగా నస్రీన్ అనే యువతి కూడా ఉండేది. తన ఇంట్లో పనిచేసేందుకు నస్రీన్ను రమ్మన్నా రాలేదని నయీం సోదరి, మేనకొడలు తల్లి నస్రీన్ను తీవ్రంగా కొట్టారు. అదే టైంలో ఇంటికి వచ్చిన నయీం కూడా ఆమెను రాడ్తో కొట్టాడు. అందరూ కలిసి నస్రీన్ మెడకు ఉరివేసి చంపేశారు. ఈ వివరాలను ఫర్హాన్ పోలీసులు తెలిపింది. కొన్ని సందర్భాల్లో నయీం తనకు గుండు గీశాడని, లైంగిక దాడి చేశాడని, పిల్లల్ని కూడా దారుణంగా హింసించాడని ఫర్హాన్ ఇంట్రోగేషన్ లో వివరించింది. విషయాలు బయటకు చెబితే తనను, తన పిల్లల్ని చంపుతానని బెదిరించాడని చెప్పింది. గ్యాంగ్స్టర్ నయీం పిల్లల్ని తనకు రక్షణ కవచాల్లా వాడుకుంటాడని మాత్రమే ఇప్పటివరకు పోలీసులు భావించారు. కానీ వారిని క్రూరంగా వేధించడమే కాకుండా బ్లూ ఫిల్మ్లు చూపించడం, లైంగిక హింసకు కూడా పాల్పడేవాడని తేలింది. గోవాకు ఎక్కువగా వెళ్లే నయీం అక్కడ అమ్మాయిలతో జల్సా చేసేవాడని దర్యాప్తులో బయటపడింది. పిల్లల విషయంలో నయీం అతి క్రూరంగా వ్యవహరించేవాడు. అతను కొట్టిన దెబ్బలకు కొందరు నడవలేని స్థితిలో ఉన్నారు. తన మాట వినని పిల్లల చేత నయీం పచ్చిమిర్చి జ్యూస్ చేసి తాగించేవాడంటే నయీం రాక్షసత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పిల్లల్లో ఒక భయం ఉండాలన్న ఆలోచనతో ఎప్పుడూ వారిని చిత్రహింసలు పెట్టేవాడు. చేతిలో ఏదుంటే దానితో ఎడాపెడా కొట్టేవాడు. రక్తం కారుతున్నప్పటికీ వారికి చికిత్స చేయించేవాడు కాదు. నయీంలో మరో దారుణమైన కోణం కూడా ఉంది. అతని వద్ద పెద్ద మొత్తంలో బ్లూ ఫిల్మ్లు ఉండేవి. వాటిని చూపెట్టి అలా చేయాలని పిల్లలకు చెప్పేవాడు. మాట వినని పిల్లలకు చుక్కలు చూపించేవాడు. నయీం కొట్టిన దెబ్బలకు తన ఇద్దరు పిల్లలు నడవలేని స్థితిలో ఉన్నారని పోలీసుల ఇంట్రాగేషన్లో అతని రాక్షసకాండని బయటపెట్టింది ఫర్హాన్. మరోవైపు నయీం తన డెల్లోని మహిళలకు గన్ షూటింగ్లపై శిక్షణ ఇచ్చేవాడు. నవి, శామ్యులకు AK-47 గన్ పేల్చడంలో కూడా శిక్షణ ఇచ్చాడని ఫర్హాన్ తెలిపింది. నయీం తల్లి ఎక్కడెక్కడి నుంచో పిల్లల్ని తీసుకొచ్చేది. వీరిని నయీం తన అవసరాలకు వాడుకునేవాడు. గగన్ పహాడ్, పుష్పాలగూడ, నెక్నాపూర్, మిర్యాలగూడ, గోవా, రాయ్పూర్, నెల్లూరు, ఛత్తీస్గఢ్, అనంతలో నయీంకు డ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఆడవాళ్లే ఉండేవారు. వారితోనే నయీం ఎంజాయ్ చేసేవాడని పోలీసులకు ఫర్హాన తెలిపింది. నెలలో 20 రోజుల పాటు నయీం గోవాలోనే ఉండేవాడు. అక్కడికి తనతో పాటుగా మరికొందరిని తీసుకుని పోయేవాడని, గోవా బీచ్లో అమ్మాయిలతో జల్సా చేసేవాడని తెలిపింది ఫర్హాన్. తన పేరు మీద చాలా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించాడని నిజాలు బయటపెట్టింది. ఇప్పటి వరకు 9 మందికి పైగా పిల్లలు చాడలేరు.
వారు చనిపోయారో లేక ఎక్కడైనా ఉన్నారో తనకు తెలియదని ఫర్హాన్ చెబుతోంది. కస్టడీలో ఆమె చెప్పిన విషయాలపై రిమాండరీని కోర్టుకు సమర్పించారు పోలీసులు. నయీమ్ రెండు దశాబ్దాలు వందల మందితో ప్రైవేట్ సంఘాన్ని నడిపిన గ్యాంగ్స్టర్. 27 ఏళ్లుగా నయీమ్ నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క ఎన్కౌంటర్తో కుప్పకూలిపోయింది. తెల్లారిన దగ్గర నుంచి భాయ్ భాయ్ అని వెంట తిరిగిన అనుచరులు తమ డాన్ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2 వారాలుగా సైలెంట్గా ఉన్న అనుచరులు రెచ్చిపోవటం మొదలుపెట్టారు. ప్రతీకారం తీర్చుకుంటామని శపథాలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. మరి తరువాత భాయ్ ప్లేస్ ఎవరిది? భాయ్ ప్లేస్ లో ఎవరు కూర్చుంటారు? నయీమ్ సామ్రాజ్యాన్ని ఎవరు నడిపిస్తారు? నయీమ్ చచ్చాక అతని అనుచరులు సైలెంట్ గా ఉంటారా? వాళ్ళేం చేయబోతున్నారు? కొంతకాలంగా అందరిలో ఇవే అనుమానాలు. ఒకటా రెండా, 20 ఏళ్ల సామ్రాజ్యం అది. వందల సంఖ్యలో ఉన్నారు నయీమ్ అనుచరులు. కొందరిని అరెస్ట్ చేశారు కూడా. ఇంకా చాలా మంది పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ నుంచి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అనుచర గణం మళ్లీ ఫామ్ లోకొచ్చినట్లు కనిపిస్తోంది. భాయ్ సాబ్ తమ మధ్య భౌతికంగా లేకపోయినా బతికే ఉన్నాడన్న భావనతో అనుచరులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. భాయ్ కోసం ఏమైనా చేస్తామనే సందేశాన్ని పంపిస్తున్నారు. ఏకంగా క్రాంతిసేన పేరుతో ఓ లేఖ మీడియాకొచ్చింది. మరోవైపు నయీమ్ మనుషుల పేరుతో హైదరాబాద్ లోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. నయీంది బూటకపు ఎన్కౌంటర్ంటూ క్రాంతిసేన పేరుతో అన్ని మీడియా ఆఫీసులకు వచ్చిన లేఖ ఇదే. నయీమ్ ఎన్కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని క్రాంతిసేన సెంట్రల్ కమిటీ సభ్యుడు పట్నాయక్ ఈ లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు కుట్రపూరితంగా నయీమ్ ని చంపారని ఆరోపించారు. నయీమ్ ని అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఎన్కౌంటర్ పేరుతో చంపేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించుకుందామని నయీమ్ ను ట్రాప్ చేశారని ఆరోపించారు. ఇటీవల తాము టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమ విధానాన్ని మార్చుకున్నామని, నయీమ్ ని టార్గెట్ చేయడానికి ఇవే కారణాలని వివరించారు. తాము పెద్దల నుంచే వసూళ్లు చేశామని, పేదల్ని ఎప్పుడూ వేధించలేదని అన్నారు. మీడియాకొచ్చిన ఈ లేఖపై పోలీసుల విచారణ మొదలైంది. ఈ లేఖ ఎక్కడ్నుంచొచ్చింది? మీడియా సంస్థలకు ఈ లేఖలు ఎవరు పంపారు? అసలు లేఖలో పేరున్న పట్నాయక్ ఎవరు అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. పట్నాయక్ గతంలో లొంగిపోయిన ఒక మావోయిస్ట్. ఛత్తీస్గఢ్ ఏరియాలో నయీమ్ మనిషిగా పనిచేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులకు కూడా నయీమ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినలే. పట్నాయక్ తో పాటు క్రాంతిసేన సెంట్రల్ కమిటీ మెంబర్గా మహారాష్ట్రకు చెందిన మధు పేరు కూడా లేఖలో ఉంది. ఇదంతా చూస్తుంటే లొంగిపోయి పోలీసుల కోసం పనిచేస్తున్న మావోయిస్టులతో నయీమ్ జతకట్టాడని అనుమానిస్తున్నారు. మాజీ మావోలతో గ్యాంగ్ ఏర్పాటు చేసి బెదిరింపులు, కిడ్నాప్లు చేసి ఉంటారని భావిస్తున్నారు. మాజీ మావోయిస్టులతో సంబంధాలుండడం వల్లే పెద్ద మొత్తంలో ఆయుధాలు సమకూర్చుకోవడం నయీమ్ కు సాధ్యపడిందని అంచనా వేస్తున్నారు. నయీమ్ కున్న వందలాది అనుచరుల్లో కొందరు విదేశాల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నయీమ్ ప్రధాన అనుచరుల్లో కొందరు తరచూ దుబాయ్కి ఫోన్ కాల్స్ మాట్లాడారు. నయీమ్ మనుషులు దుబాయ్ లో కూడా ఉండొచ్చని సిట్ భావిస్తోంది. అయితే నయీమ్ అనుచరులంతా ఇప్పుడు ఏం చేస్తున్నారనేది అంతుచిక్కటి ప్రశ్న. ఎన్కౌంటర్ నుంచి సైలెంట్ గా ఉన్న వాళ్లంతా మళ్లీ ఫామ్ లోకొస్తున్నట్లున్నారు. నయీమ్ అనుచరులు చేతులు ముడుచుకుని కూర్చునేలా కనిపించట్లేదు. ఎప్పట్లాగే బెదిరింపులు, దంతాలు సాగేలాగే ఉన్నాయి. తాము వెనక్కి తగ్గేది లేదనిపించేలా ఉన్నాయి నయీమ్ అనుచరుల చర్యలు. హైదరాబాద్ లో నయీమ్ అనుచరులు హల్చల్ చేయడం సంచలనంగా మారింది. రామంతపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్ దగ్ధం చేశారు. తమకు కావలసిన కమిషన్ డిమాండ్ చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేసీ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ మొదలైంది. ఇదే కాదు, భువనగిరి, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి నయీమ్ అనుచరుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన నయీమ్ గ్యాంగ్ రహీం పేరు మీద స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. ఇప్పుడు ఆ ఫ్లాట్లు చేజిక్కించుకునేందుకు నయీమ్ అనుచరులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. నయీమ్ చచ్చినా అతడి అనుచరుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వణికిపోతున్నారు.
గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ లో పోయాడని నిన్నటి వరకు గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయారు అతని బాధితులు. కానీ నయీం అనుచరులు మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుండటంతో బాధితుల్లో గుబులు మొదలైంది. నయీం అనుచరుల మెయిన్ టార్గెట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. ఇప్పటి వరకు చేసిన వాటిలో రియల్ దందాలే ఎక్కువ. ఇప్పుడు రామాంతపూర్లో ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్పై దాడి చేయటం కలకలం రేపుతోంది. నయీం మనుషుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటున్న ఆ రియల్ వ్యాపారి కేసీ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మంచాలంటూ కొంతమంది యువకులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూసినట్టే రామంతపూర్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నయీం పేరు చెప్పి చాలామంది వసూలు పాల్పడుతున్నారు. ఇప్పుడు చూసినట్టయితే నిన్న రాత్రి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పైన కూడా నయీం పేరు చెప్పి పూర్తిగా దాడి చేసి ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా దగ్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ చేశారు. దీనికి ప్రధానంగా నయీం సంబంధించిన తమ మనుషుల ఇక్కడ ఉన్న తమకు వాటా ఇంకా ఇవ్వాల్సిందే అని చెప్పి వీళ్ళు ఇక్కడ యువకులు నిన్న రాత్రి వచ్చిన యువకులు ఈ పుత్తం ఈ రియల్ ఎస్టేట్ సంస్థ పైన దాడి చేసి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. అంతేకాకుండా తాము నయీం చెప్పిన విధంగానే తమకు పూర్తి స్థాయిలో వాటా ఇవ్వాలి లేకపోతే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్త ఇది రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని కావచ్చు ఇతని పైన కూడా దాడి చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇది సంస్థ పైన దాడి చేసి పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా మొత్తం ఉన్న ఫర్నిచర్ కూడా ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళు నాశనం చేశారు. అయితే దీనిపై స్పందించడానికి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతోటి దీని యజమాని ప్రస్తుతానికి మాతో ఉన్నారు. సరే చెప్పండి అసలు నేనేం జరిగింది. నిన్న నేను మార్నింగ్ మ్యారేజ్కి పోయినా కీసర దగ్గర మాదాపురం అక్కడికి మ్యారేజ్ పోయిన తర్వాత ఇక్కడికి వీళ్ళు వచ్చిండట కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. వాళ్ళు ఏంటంటే కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి రేపు సిట్కి ఇస్తానికి అని లేదు వాళ్ళు కూడా ఫ్రాడ్ అగ్రిమెంట్లు చేసిన కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కావాలి మాకు పైసలు ఇవ్వాలి అని చెప్పేసి వచ్చిండట. వచ్చి వాళ్ళు ఏమో ఇంకొకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవరు వచ్చిండట. వచ్చేసిండ్రు పెద్ద గడబడి చేసిండట డాక్యుమెంట్స్ లేవు ఇవి లేవు కేసీ రెడ్డి వీడి అడిపోయి వాడి పెద్ద బూతులు దాంట్ కాలగట్టేసిండ్రు వెళ్ళిపోయాను. వాస్తవంగా ఇద్దరు ఒకసారి 1.5-2 మంత్స్ కింద కూడా వచ్చేసి ఒకసారి గల్లా పట్టిండ్రు ఆ పేపర్లు కావాలి అని చెప్పేసి నేను ఇవ్వనని నేను చెప్పేసిన. నా డబ్బులు ఏందో ఇచ్చేస్తే ఆ పేపర్లు ఇస్తే కానీ ఆ పేపర్లు ఏందుకు ఇస్తారు అవి అది కాదు పద్ధతి కాదు కదా అని చెప్పి నేను ఇట్లా గడబడి చేసిండ్రు ఇదని చెప్పి కానీ నేనేం చేసిన పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అని వీళ్ళకి చెప్పిన. తర్వాత వీళ్ళు కనెక్షన్లోకి వచ్చిన పోలీసు వాళ్ళు ఇక్కడికి మేము వచ్చినాం సార్ మీరున్నారా అంటే మీరు అక్కడికి వస్తేనే ఆఫీస్కి వస్తేనే నేను వస్తాను సార్ లేకపోతే రాను ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏందో తెలియదు. ఇదివరకు ఒకసారి కోర్టులో ఇచ్చిన దాడి చేసిండ్రు యాదిరిగుట్టలా దాడి చేసిండ్రు ఈ పేర్లు పెట్టుకొని నయీం పేరు పెట్టుకొని నయీం ప్రత్యక్షంగా 2 సార్లు నేను కలవవలసి వచ్చింది. మళ్ళీ ఆ గ్రూప్ ఏమో ఎందుకు మనం అనవసరం మన సిట్ మన భువనగిరిలో నేను ఒక అప్లికేషన్ ఇచ్చి ఉంటుంది ఇది ఒక సత్యరెడ్డి అనే అతను 2008లో ఈయనను కల్పించి కోటి రూపాయలు గురించిండు. దాని విషయంలో కొద్దిగా సిట్కి ఇస్తున్నా అనేది లీక్ అయింది. దాని విషయంలో ఈ సిట్ కూడా ఆల్రెడీ నేను ఇచ్చిన కానీ ఇదివరకు లీక్ కాలేదు ఈ పేపర్స్ తీసుకొని పోతాం ఆధారం ఉండదని చెప్పేసి వాళ్ళు దాని గురించి అని వచ్చింది అనేది నా అనుమానం. చిట్టుకి పోతే అని భయం అయింది వాళ్ళకు పేపర్స్ ఎప్పుడైతే పోతే అని భయం అయింది అప్పటి నుంచి భయం స్టార్ట్ అయ్యి ఈ పేపర్లు లిఫ్ట్ చేయాలని దగ్గరించాలని చెప్పేసి ఈ మన రహీం రాసిచ్చిన పేపర్ జీరాక్స్ కూడా ఉండదు ఒకటి నాకు జాయింట్ వెంచర్ లాంటి మీద స్టేటస్ కో తెచ్చింది స్టేటస్ కో ఒకటి మీరు వాపస్ తీసుకోవాలి. ఆ స్టేటస్ కో ల్యాండ్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అమ్మేసిండ్రు కంపెనీ అది ఎవరి ద్వారా మీరు రహీం ద్వారా మీరు దాన్ని కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసిన దాంట్లో పిటిషన్ అయిపోయింది దాని విషయంలో అది విత్డ్రా చేసుకోవాలి. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఆ కంపెనీకి ప్రాబ్లమే కదా స్టే ఉండాలి అనేది అమ్మకూడదు కదా అని చెప్పి వరకు వాళ్ళు ఆ విషయంలో ఇవన్నీ అటు కోర్టులో ప్రెషర్ పెట్టిండు. నిన్న వచ్చి కూడా అదే టాపిక్ అట మొన్న ఆ రోజు 1.5 మంత్ కింద వచ్చినప్పుడు అదే టాపిక్ నిన్న వచ్చి కూడా ఏం మాట్లాడుంటూ వాళ్ళతో పేపర్స్ అన్నారట ఏం పేపర్స్ అంటే ఇవే పేపర్స్ వేరేం లేదు ఇంకోటి 3-4 వచ్చిందని వాళ్ళు ఎవరు నాకు తెలియదు అది పరిస్థితి అండి. మీరు నయీంని 2 సార్లు కలిసామంటున్నారు కదా ఎప్పుడు కలిసారు ఏం మాట్లాడడం జరిగింది? 2013లో 20 ఎకరాల ఫేక్ డాక్యుమెంట్ గురించి ఈయన నేను నివేదిస్తుంటే ఈయన అక్కడ పిలుచుకపోయి వాళ్ళ ఇంట్లోనే కల్పించాడు రహీం అనే అతను. అక్కడ మాకు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చౌటూపాలు యాదగిట్ట భువనగిరి అంతా వెంచర్లు చేస్తున్నావు మాకు ఏంది మాది ఏది అంటే మీకు ఆల్రెడీ సత్యరెడ్డితో పేరు మీద మీకు అక్కడ 2008లో ఇచ్చిన కదా 2008లో మరి మీరే కదా చెప్పింది అని కావచ్చు అండి కావచ్చు. ఇప్పుడు విషయం ఏంది నువ్వు గిన్ని వెంచర్ల పేరు మీద ఇచ్చినావా నువ్వు ఏదో ఒక వెంచర్కి ఇచ్చినావు మిగతా వెంచర్ల సంగతి ఏంది? వాస్తవంగా నాకు నయీం అని తెలియదు నేనేదో మాట్లాడతాను రమ్మన్నారు కదా అని చెప్పి నేను ఇంట్లో కూర్చున్న వాళ్ళ వెహికల్లోనే పోయినా ఏ రహీం వెహికల్ అక్కడ కూర్చున్న తర్వాత ఏం చేసిండు 9 గంటలకు ఒక 6-7 వచ్చారు లోపలికి అన్నీ ఒకళ్ళిద్దరి దగ్గర రివాల్వర్ లోపడుతున్నాయి అనుకుంటున్నా వీళ్ళు
ఈ హుషారాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అని నేను అనుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, నయం నన్ను చూసినావు రా అన్నట్టు నయం అంటే అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. రారాపురం మాట్లాడుతుందంటే నాకు ఇమిడ స్ట్రైక్ అయింది. నన్ను గుర్తుపట్టలేరా నువ్వు? తలకెందుకు లేపుతున్నారు? నగరాలు చెప్తున్నావు? అది కాదు అండి అన్న, ఏం నాగే కోసి పడేస్తా మళ్ళీ మాట్లాడితే. నేను చెప్పింది చెప్పండి అన్న, ఈ నా తరఫున బినామీగా నేను ఇది చేస్తున్నాను. నాకు ఇంత అమౌంట్ అయితే ఇవ్వాలి, నాకు ఏమి ఇస్తారు ఏంది అనేది నువ్వు అనవసరం. నీవు ఈయన పైసలు ఇస్తే ఇక్కడి నుంచి నాకు వచ్చేస్తాయి. ఇక్కడ పైసలు నువ్వు ఇచ్చేయాలంటే నేను ఆల్రెడీ బ్యాంకు తీసుకుపోయి ఒకసారి 30 లక్షలు ఇచ్చిన, ఒకసారి 19 లక్షలు ఇచ్చిన, ఒకసారి 9 ఇంట్లోకి వెళ్ళి 12 లక్షలు ఇచ్చిన, 1 కోటి రూపాయలు డిమాండ్ చేసిండు. ఇవైతే ఉన్నాయి, మళ్ళీ వస్తుంటే ఇస్తా నేను. రిజిస్ట్రేషన్స్ ఎట్లయితుంటే అట్లా వస్తాయి. మీరు అలాగే షేర్ అడుగుతుంటారు కాబట్టి నేను ఇచ్చేస్తాను. ఇంతే నన్ను అని చెప్పేసి నేను అన్నా. నయ్య మనుషుల పేరుతోటి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి పైన దాడి చేయడం మొత్తం పేపర్ల కోసం పోతున్న నానా అంగమ చేస్తారు. దీనికి సంబంధించి గతంలో కూడా తన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వెళ్లారు నయ్య మనుషులు. అంతేకాకుండా ఇప్పుడు కూడా అక్కడ వెంచర్ సంబంధించిన పత్రాల కోసం తనపై ఒత్తిడి చేస్తున్నారు, పేపర్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రహీంకి బినామీగా ఉన్న రెహమాన్ ప్రస్తుతం వ్యవహారం నడిపిస్తానని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్తున్నారు. కనపర్సన్ వెంకట్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ. గ్యాంగ్స్టర్ నయీంకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అయితే వాళ్ళెవరు అన్నది ఇంకా తేలలేదు. ఏఏ ఆఫీసర్తో నయీం దోస్తీ చేశాడన్న విషయం అతని డైరీలోనే ఉంది. డైరీలో పేర్లు ఉన్న 20 మంది పోలీసు అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎస్ఐ నుంచి ఎస్పీల వరకు నయీంతో సంబంధాలు ఉన్నవారిని ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్దం చేస్తోంది. విచారణ తర్వాత వారిపైన చర్యలకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది. దగ్గర పనిచేసి లక్షాధికారులయ్యారు, నయీం సపోర్ట్ తీసుకుని కోటీశ్వరులయ్యారు, నయీంను నమ్ముకుని జోరుగా దందాలు చేశారు. ఇప్పుడు నయీం ఎన్కౌంటర్తో అలాంటి వాళ్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా పోలీసులతో నయీంకున్న సంబంధాలు సంచలనంగా మారాయి. నయీం డైరీలో పేర్లున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? నయీం ఎంతమంది పోలీసులకు సాయం చేశాడు? నయీం సాయంతో కోట్లు సంపాదించిన పోలీసులు ఎందరు? ఈ వివరాలన్నీ బయటపడేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. నయీంతో చాలా మంది పోలీసులకు సత్సంబంధాలున్నాయి. అనేక మంది కాకీలు లబ్ధి పొందారు, నయీంతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేశారు. అయితే ఈ సెటిల్మెంట్ల వివరాలన్నీ నయీం తన డైరీలో రాసుకున్నాడు. దీంతో ఇప్పుడా పోలీసులు ఇరుక్కుపోయారు. చింటూ సార్, టెర్రర్ బాసులతో కలిసి ఎక్కువగా సెటిల్మెంట్లు చేసినట్టు నయీం డైరీలో ఉంది. ఈ రెండు పేర్లే కాదు, డైరీలో ఉన్న పోలీసుల పేర్లన్నీ కోడ్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఈ కోడ్ లాంగ్వేజ్ను డీకోడ్ చేసింది సిట్. డీకోడ్ చేసేందుకు నయీం అనుచరుల సాయం తీసుకున్నారు విచారణాధికారులు. చివరకు చింటూ సార్, టెర్రర్ బాస్తో సహా మిగతా పోలీసులు ఎవరని గుర్తించింది. వీళ్లందరినీ ఎంక్వైరీ చేయనుంది. ఇరవై మంది పోలీసులతో నయీం చాలా క్లోజ్గా ఉన్నాడని తేలింది. వీరిలో ఎస్ఐ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. చాలామంది పోలీసు అధికారులతో నయీం తరచూ మాట్లాడేవాడని సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ సిట్ దగ్గర ఉన్నాయి. వీరితో నయీంకున్న సంబంధాలు ఎలాంటివన్నది తేలాల్సి ఉంది. కొందరు పోలీసు అధికారులు తమను ఆశ్రయించిన బాధితులను సెటిల్మెంట్ల కోసం నయీం దగ్గరకు పంపేవారట. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా నయీం దగ్గరకు పోలీసులే పంపారట. పోలీసులు, నయీం కలిసి భూదందాలు, సెటిల్మెంట్లు వసూళ్లతో రెచ్చిపోయారు. బాగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు. డైరీలో పేర్లున్న 20 మంది పోలీస్ ఆఫీసర్లు ఎవరన్న దానిపై ఓ క్లారిటీ రావడంతో వారిని వీలైనంత త్వరగా విచారించి ఊహాగానాలకు తెరదించాలని చూస్తోంది సిట్. వీరికి నోటీసులిచ్చి విచారణకు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నయీంతో సంబంధాలున్న పోలీసులపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో చాలా కఠినంగా ఉంది. అసాంఘిక శక్తులతో జతకట్టిన వారిని ఉపేక్షించకూడదని ప్రభుత్వం పోలీస్ శాఖకు చెప్పింది. దీంతో నయీంతో లింక్స్ ఉన్న 20 మంది పోలీసులపై చర్యలు తప్పబోవని తెలుస్తోంది. నయీం భూ ఆక్రమణల లెక్కలన్నీ తేలుస్తున్నారు రెవెన్యూ అధికారులు. అడ్డగోలుగా భూములు ఆక్రమించిన నయీం వాటిని తమ బంధువులు, అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు. భువనగిరిలో ఇలాగే బెదిరించి లాక్కున్న ప్లాటు ప్రస్తుతం ఎవరి పేర్ల మీద ఉన్నాయోనని ఎంక్వైరీ చేశారు. నయీం అనుచరులకు, బంధువులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నయీం అడ్డగోలు భూముల ఆక్రమణలపై రెవెన్యూ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వెంచర్లో ప్లాట్ను నయీం అనుచరులు బెదిరించి ఆక్రమించుకున్నారు. వాటిని నయీం బంధువులు, అనుచరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత బాధితులు బయటకొచ్చారు. తమ ప్లాట్లను బెదిరించి లాక్కున్నారని, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆ స్థలాలకు ప్రస్తుత యజమానులుగా ఉన్న వ్యక్తులకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నయీం బంధువులు అనుచరులైన 19 మందికి ఈ నోటీసులు పంపారు. పట్టాదారు రుజువులతో ఈ నెల 29న భువనగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. రికార్డు వచ్చినటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత మనం హీరింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మెరిట్స్ని బట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవటం జరిగింది. కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లను అన్యాయంగా ఆక్రమించుకున్నారని బాధితులు ఇన్నాళ్లు ఆవేదన చెందారు. ఇప్పుడు విచారణ పూర్తయితే తమ ప్లాట్లు తమకు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. నయీం అరాచకాలపై ఇది స్పెషల్ ఫోకస్. నమస్తే.